హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు డే 3 అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆదిలాబాద్. మనం నైట్ స్టే చేసిన పెట్రోల్ పంప్ ఇది అన్నమాట. మనకు నైట్ షెల్టర్ ఇచ్చింది ఈ పెట్రోల్ పంప్. ఆదిలాబాద్ దాటిన తర్వాత 20 కిలోమీటర్స్ తర్వాత 20 to 15 కిలోమీటర్స్ తర్వాత ఈ పెట్రోల్ పంప్ ఉందన్నమాట. ఈ పెట్రోల్ పంప్లో స్టే చేసాం. చాలా మంచి క్రూ ఉన్నారు, స్టాఫ్. ఇప్పుడు మనం టోల్ ప్లాజా దగ్గరికి వెళ్దాం, ఛార్జ్ అంటే టిఫిన్ చేసి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం. పెట్రోల్ పంప్ వచ్చేసి అది బీపీసీఎల్ది అనమాట, బీపీసీఎల్ ఆపరేటెడ్ కంపెనీ ఓన్ ఆపరేటెడ్ అనమాట. అండ్ ఈరోజు మనం టామ్సీ విలేజ్ వెళ్తున్నాం. టామ్సీ నుంచి అసిఫాబాద్ వెళ్తాం ఈరోజు, మ్యాక్సిమం కవర్ చేద్దాం. టామ్సీ ఎందుకు వెళ్తున్నా అంటే ట్రైబల్ విలేజ్ అనమాట, ఆదిలాబాద్ దగ్గర బాగుంటుంది అన్నారు. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇందాక టోల్ ప్లాజా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, బాగుంది. నిన్న నైట్ కూడా అక్కడనే తినండి, ఓన్లీ దాల్ రైస్ దొరుకుతుంది అక్కడ. దాల్ రైస్ తినండి నైట్, నాకు వేరే ఆప్షన్ లేకుండా ఇక దాల్ రైస్ తినండి. ఎట్లుంటుందో అనుకున్నా కానీ బాగుంది, పప్పు అయితే బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, బాగుందని కాదు బాగుంది, చాలా బాగుంది. అండ్ ఆలూ కర్రీ కూడా ఇచ్చింది, దాంతోపాటు ఆలూ కర్రీ కూడా బాగుంది. 50 రూపీస్ తీసుకున్నాడు, 50 రూపీస్కి ఇంకేం కావాలి అంతకన్నా. అండ్ ఆ ప్లేస్ వచ్చేసి టోల్ ప్లాజా అదనమాట. టోల్ ప్లాజా నెక్స్ట్ ఉంటుంది, హైవే నెక్స్ట్ అదనమాట. ఆదిలాబాద్ నుంచి వస్తుంటే ఫస్ట్ టోల్ గేట్ అనమాట, ఆదిలాబాద్ క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే భారత్ పెట్రోల్ పంప్ వస్తుంది, భారత్ పెట్రోల్ పంప్ దాటిన తర్వాత ఆ హోటల్ వస్తుంది. ఫుడ్ టిఫిన్స్ అయితే బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి, రీజనబుల్ రేట్. మనం మసాలా దోశ తిన్నాము, సాంబార్ బాగుంది, చట్నీ బాగుంది, 30 రూపీస్ తీసుకున్నాను. బాగుంది, రికమెండెడ్, హైలీ రికమెండెడ్. చూడండి రోడ్లు ఎట్లున్నాయా. టామ్సీ విలేజ్ ఆదిలాబాద్ జిల్లాలో టామ్సీ యొక్క గ్రామము. అబ్బాయి ఈ రోడ్ చూపిస్తా ఉన్నారు, టెంపుల్ ఇంత మీద ఉన్న టెంపుల్ కొత్త కట్టిరాట. ఎక్స్ అండి లాలా, థ్యాంక్స్.
అడిగి ఆ గుట్ట పైన టెంపుల్ ఉంది, ఎవ్వరూ లేరు, ఒక్కనే ఈ రోడ్ వస్తున్నా. చుట్టూ గుట్టలు ఉన్నాయి, చుట్టూ కొండలు గుట్టలు. దిగేటప్పుడు చూసి జాగ్రత్తగా దిగాల్సి వస్తుంది. ఇది టామ్సీలో ఉన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్. రీసెంట్గా కట్టారంట. 2 కిలోమీటర్స్ ఉంది టామ్సీ నుంచి గుట్ట పైన. పైన మొత్తం గుట్ట. ఈ సరౌండింగ్స్ మొత్తం చూడండి. సీజన్లో వస్తే బాగుంటుంది గ్రీనరీగా మొత్తం. ఇప్పుడు అంతా ఎండిపోయింది. వ్యూ మాత్రం బాగుంది. అక్కడ కింద కూడా ఏదో టెంపుల్ ఉంది, చిన్న శివుడి టెంపుల్ అని. ఇది టామ్సీ యొక్క గ్రామంలోని ఒక గుడి. ఇది టామ్సీ యొక్క సెంటర్. ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది, అసిఫాబాద్ ఘాట్ రోడ్. మొత్తం ఫారెస్ట్. ఇందాక మనం వస్తున్నాం కదా అదిలాబాద్ నుంచి, మొత్తం ఫారెస్ట్. అసిఫాబాద్ రావాలంటే ఫస్ట్ ఉంటూరు రావాలి. ఉంటూరు, ఉంటూరు వచ్చిన తర్వాత అసిఫాబాద్ వెళ్ళే రోడ్ వస్తుంది జోడేఘాట్. లారీ ఇక్కడ ఆపేసారు. మొత్తం కంప్లీట్ రోడ్ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఘాట్ అయితే ఇప్పుడే కలిగింది. జోడేఘాట్ వెళ్తాం. జోడేఘాట్ నుంచి కొమరం భీమ్ రిజర్వాయర్ ఉంటుంది, అది చూసి అక్కడ లోకల్గా ఏమైనా ఎక్స్ప్లోర్ చేసే ఉన్నాయేమో చూద్దాం. అసిఫాబాద్ మ్యాక్సిమం ఈ ఏరియా మొత్తం బార్డర్లో ఉంది, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉంది. మొత్తం ఫారెస్ట్. చాలా మటుగా అయితే మహారాష్ట్రియన్స్ ఉన్నారు, అంటే మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. సీజన్లో వస్తే మాత్రం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా మొత్తం ఎండిపోయింది, అడవి మొత్తం ఎండిపోయింది. సీజన్లో వస్తే మాత్రం సూపర్ ఉంటుంది అసలు నాకు తెలిసి. ఇప్పుడే ఇంత మంచిగా ఉంది,
అప్పుడు వస్తే మొత్తం గ్రీనరీ, అడవి మొత్తం పచ్చగా కనబడుతుంది. ఇదంతా ఫారెస్ట్ ఇక. చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, చిన్న చిన్న ఊర్లు, ట్రైబల్స్ ఉన్నారు. కానీ వీళ్ళు మొత్తం వ్యవసాయం మీద డిపెండ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమమ్ వ్యవసాయమే చేస్తారు ఇక్కడ. వ్యవసాయం అంటే ఎక్కువ మటుకు జొన్నలు పండిస్తున్నారు ఇక్కడ. జొన్నలు బాగా చూసాను, జొన్నలు బాగా పండిస్తున్నారు. ఇలాంటి ఏరియాలలో ఈ రోడ్లే బెస్ట్, ఆ డాంబర్ రోడ్ కన్నా. ఇలాంటి ఏరియాలలో రోడ్ వేయాలంటే అదో పెద్ద టాస్క్ చేసే కాంట్రాక్టర్కైనా ఇంజనీర్లకైనా వర్కర్స్కైనా. బండి అదే దగ్గర ముందు ఎవరో వెంకల గురించి తోస్తున్నట్టు కాదు. ఇక్కడ ఉన్న జనాలు ఎవరు రారేమో మ్యాక్సిమం ఇక్కడ. ఫారెస్ట్ లో వెళ్తున్నాం మనం, దట్టమైన అడవి చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం. అడవి కొమరం భీమ్ అడవులు, అసిఫాబాద్ అడవులు. ఇది మొత్తం లోయ. మనం ఇప్పుడు జోడే ఘాట్లో ఉన్నాము. జోడే ఘాట్ దగ్గర కుమరం భీమ్ గిరిజన సంగ్రహాలయం. ఇది మొత్తం థిక్ ఫారెస్ట్లో ఉంది, దట్టమైన అడవి మధ్యలో ఉంది జోడేఘాట్. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం.
ఎవరు లేరు. కానీ ఇంత అడవిలో అయినా బాగానే మంచి చాలా మంచిగా కట్టారు. అది ఆయన సమాధి అనుకుంటా అక్కడ ఉన్నది. ఇది ఆయన యొక్క సమాధి. అప్పట్లోనే ఈ ఆదివాసుల కోసం ఎంతగానో పోరాడి స్వతంత్ర సమరయోధుడు కొమరం భీమ్ గారు జోడేఘాట్. జై కొమరం భీమ్. రెండు వేల 2016లో కట్టారు సీఎం చంద్రశేఖర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వచ్చి ప్రారంభించబడింది కేసీఆర్.